వరంగల్ జిల్లాలోని హన్మకొండ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెడ్డిపురంలో గల విజయలక్ష్మి కాలనీ వాసులు మరియు రైతులు రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇందుకు గల కారణం, ఈ రెడ్డిపురంలో మొత్తం విజయలక్ష్మి కాలనీతో పాటు 6 కాలనీలు ఉండగా ఇక్కడ కొంతమంది ప్రవాసులు ఈ కాలనీలోనే భూమి కొనుగోలు చేయగా మరికొంతమంది ఈ ప్రాంతంలోని భూమి ఉండి వ్యవసాయం చేస్తూ బ్రతుకు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఇక్కడ నివాసవాసులను మరియు పంట పండించే రైతులను నట్టేట ముంచే విధంగా ఈ స్థలంలోనే ప్రభుత్వం మురికి నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎస్టీపీ 100 MLT ప్లాంట్ నిర్మించడం వలన ఇక్కడ ఉన్న నివాసులు మరియు రైతులు పూర్తిగా నష్టపోతారని, ఈ కర్మాగారాన్ని ఇక్కడ నిర్మించవద్దని రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ గారికి, వరంగల్ ఎంపీ గారికి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరు రమేష్ గారికి మరియు ఎమ్మెల్సీ గారికి లేఖను అందించినప్పటికీ వారు అందజేసిన లేఖకి ఎటువంటి విలువ లేదని మరియు ఎటువంటి చర్యలు చేపట్టనందున రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మరియు సీవోస్ ప్లాంట్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు.